फ्रेंड्स वेलकम टू समित फुड मैजिक अंदर की नमस्कार ఈ రోజు నేను ఎంతో కమ్మగా రుచిగా గుమగుమలాడే ఇసుక దొందల చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవి ఎక్కువగా నదీ తీరంలో దొరుకుతాయి, ముఖ్యంగా గోదావరి నదీ తీరంలో ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. ఇవి నదిలో దొరికే చేపలు కాబట్టి చాలా టేస్ట్ గా ఉంటాయి, సహజ సిద్ధంగా దొరుకుతున్నాయి కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచివన్నమాట. ఈ చేపలు మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధానంలో ఈ చేపల పులుసు ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇందులో నేను వంకాయ కూడా వేస్ట్ చేశానండి, నెల్లూరు స్టైల్లో చేశాను. ఈ ఇసుక దొందల పులుసు ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం. చేపల పులుసు ప్రిపేర్ చేసే ముందు ఫస్ట్ టైం మీరు గాని నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇక ఆలస్యం ఎందుకు, ఈ చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం. నేను ఇప్పుడు వచ్చేసి ఈ ఇసుక దందులు లేదా ఇసుక బుర్రెలు అంటారు ఈ చేపల పులుసు చేస్తున్నాను. ఇవి చాలా టేస్ట్ గా ఉంటాయి అన్నమాట. ఇవి నేను తెచ్చేటప్పుడు ఏంటంటే లైవ్ ఫిష్ తీసుకొచ్చాను, చాలా బాగుంటాయి ఇవి. ఈ పులుసు కోసము ఫస్ట్ ఏం చేస్తున్నానంటే నేను దాదాపు ఇది కేజీకి కొంచెం తక్కువ 1 కిలో ఉన్నాయి ఫిష్. ఇందులో కొన్ని వెల్లుల్లి తీసుకున్నాను, ఒక హాఫ్ ఆనియన్ని, ఈ రెండింటిని కలిపి పేస్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పేస్ట్ చేసుకుని పెడతాను. సో ఈ సగం ఆనియన్ని వెల్లుల్లిని ఇలా కచ్చాబచ్చగా నూరుకొని పెట్టుకున్నాను, లేదా మీరు మిక్సీ అయినా పట్టుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ చేపల్లో నేనంతా ఇది పచ్చిగా చేస్తున్నానండి. మనం మామూలుగా అయితే ఇప్పుడు కాలంలో ఏంటంటే ఫ్రై చేసి ఆనియన్స్ టమోటా అంతా ఫ్రై అయిన తర్వాత మనము ఫిష్ యాడ్ చేయడం అలా ఉంటుంది, కానీ నేను మొత్తం ఇది డిఫరెంట్ అనమాట, ఓల్డ్ స్టైల్లో చేస్తున్నాను. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఆ స్టైల్లో. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఉప్పు యాడ్ చేస్తున్నా. ఉప్పు మీకు మీ రుచికి తగ్గట్టుగా మీరు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. మామూలుగా అయితే చేపల పులుసులోకి ఉప్పు కారము పులుపు ఎక్కువ బాగుపడుతుంది. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేశా. నెక్స్ట్ కారం వచ్చేసి 3-4 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను. చేపల పులుసుకి కారం ఎక్కువ పడుతుందండి, నేను 4 టీ స్పూన్లు యాడ్ చేశాను. యాడ్ చేసి వీటిని అన్నింటినీ ఒకసారి కలుపుకుందాం. ఉప్పు పసుపు కారం యాడ్ చేశానండి. యాక్చువల్గా ఇవి గోదావరి నది తీరాన దొరికే చేపలు అనమాట. ఇవి ఇసుక దొందులు ఇసుక బురులు అంటారు, కోస్టల్ ఆంధ్ర ఏరియాలలో ఎక్కువగా ఉంటాయి. నేనైతే ప్రస్తుతానికి నాకు నెల్లూరులో దొరికిన ఇసుక బురులు ఈ చేపల పులుసు చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఆనియన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాను, ఆ ఆనియన్ యాడ్ చేసేస్తున్నా. అలాగే ఒక 2 మీడియం సైజ్ టమోటాలను ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాను, ఆ టమోటాలను యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మనము ఇవి వచ్చేసి 5 పచ్చిమిర్చిని, దీన్ని జస్ట్ ఊరికే కొంచెం ఘాటు పెట్టుకున్నాను అనమాట పచ్చిమిర్చిని, అవి 5 యాడ్ చేస్తున్నా. అలాగే స్టార్టింగ్లో మనము సగం ఆనియన్ 6 వెల్లుల్లిని వచ్చేసి నూరుకున్నాం కదా, ఇది ఈ పేస్ట్ యాడ్ చేస్తున్నా. అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి నెక్స్ట్ ఇందులో చింతపండు వచ్చేసి, నేను ఇప్పుడు దగ్గర దగ్గర కేజీ చేపలు అండి ఇవి, దీనికి వచ్చేసి 50 గ్రామ్స్ పైన చింతపండును నానబెట్టి పెట్టుకున్నాను. ఆ చింతపండు పులుసును దీంట్లో కలుపుతున్నాను అన్నమాట. ముందుగా నానబెట్టి ఇట్లా పులుసు కలుపుకున్నాను వాటర్ లేసి, దీన్ని యాడ్ చేస్తున్నా. పిత్తి ఇల్లు తీసేసుకుంటూ వాటర్ మాత్రం యాడ్ చేయండి. వాటర్ మరీ నీళ్ళగా కాకుండా కొంచెం చిక్కగానే పులుసుని కలుపుకోండి. ఇందులో కొంచెం కరేపాకు కూడా యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇందులో వచ్చేసి నేను వంకాయల్ని కూడా వేస్తున్నా. వంకాయలతో కలిపి చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నానండి. 3 వంకాయలు వేస్తున్నాను. ఈ వంకాయల్ని మామూలుగా మనం గుత్తి వంకాయకి ఎలా చేస్తామో దీన్ని కూడా ఇట్లా 4 ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వదులుకోవాలి.
मूड वंकायलु అన్ని వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి మొత్తమంతా యాక్చువల్ గా నేను ఇది చాపల పులుసుని కుండలో చేస్తున్నాను టేస్ట్ బాగుంటది మామూలు పాత్రల్లో కూడా చేసుకోవచ్చు మొత్తం అన్ని కలుపుకొని ఇప్పుడు దీన్ని కొంచెం ఒకటి మెంతులు ఆవాలు జీలకర్ర కొంచెం పోపు పెట్టుకొని దీంట్లో కలిపేసి మనం ఉడికించుకుందాము సో చాపలకి అన్ని మసాలాలంతా అడ కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు పోపు పెట్టుకుందాము ఒక పాన్ పెట్టుకొని ఇందులో వచ్చేసి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నా దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడతది చాపల పులుసుకి చెప్పాను కదా చాపల పులుసుకి ఆయిల్ ఉప్పు కారం పులుపు కొంచెం బాగా ఎక్కువ పడతాయి అవన్నీ ఉంటేనే టేస్ట్ బాగుంటది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వచ్చేసి 1/2 టీ స్పూన్ మెంతులు యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఆవాలు జీలకర్ర యాడ్ చేస్తున్నా फ्राई अवनिद्दाम चला सिंपल अंडी चला सिंपल गा चेसुकोवच्चु मन अन्नी फ्राई चेसी चेसुकुने विधानम ओकटी अन्नी इला पच्चिगा कलुपुकोनी ई विधंगा चेसुकोवडम ओकटी अन्नमाट ई विधंगा चेसिना टेस्ट बागुंटदी ओकसारि ई विधंगा कूडा ट्राई चेसि चूडंडी मीकु कूडा खच्चितंगा नच्चि तीरुतुंदि इवि कोंचेम फ्राई अय्यायि ఇప్పుడు ఈ ఆయిల్ ని చేసి మనం ఏం చేయాలంటే ఇందులో ఆల్్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కాబట్టి దీంట్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకుందాము ఇది కలిపేసుకొని దీన్ని మనము స్టవ్ మీద పెట్టుకొని 10 నిమిషస్ దాకా అట్లా కుక్ చేసుకుందాం దీన్ని 10 నిమిషస్ అయ్యింది ఒకసారి మూత తీసి చూద్దాము వాసన అయితే అదిరిపోతుంది వీటిని మనము ఒకసారి కలుపుకోవాలి గరిట పెట్టి కలపకుండా దీన్ని ఏం చేస్తారంటే ఇలా పట్టుకొని ఇలా కలపండి చాపల పులుసు ఎప్పుడూ కూడా మనము ఒకసారి ఉడికిన తర్వాత మనము గరిట పెట్టి కలపకూడదు ఎందుకంటే చాప ముక్క ఇరిగిపోతదంటారు కావాలంటే మీరు ఇలా కలుపుకోండి మూత పెట్టి ఇంకొక 5 నిమిషస్ కుక్ చేద్దాము ఆల్మోస్ట్ ఉడికేయి ఇంకొంచెం సేపు ఇంకొక 5 నిమిషస్ దీన్ని ఉడికనిద్దాం చూసారు కదా కర్రీ రెడీ అయిపోయిందండి ఆయిల్ అంతా కూడా కొంచెం పైకి వస్తుంది కదా దీన్ని ఒకసారి కలుపుకోండి కలుపుకొని ఫైనల్ గా ఇందులో వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను అంతేనండి చాలా సింపుల్ గా ఎంతో రుచిగా ఉండే ఇసుక దందుల చాపల పులుసు రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా ఉంటది మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధానంలో ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలరని కోరుకుంటున్నాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి థాంక్యూ ఫ్రెండ్స్.